హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం స్టఫ్. నేను ఈరోజు మీకు విశ్వాసం ట్రైలర్ గురించి చెప్పేస్తాను. ఈ విశ్వాసం ఆఫ్టర్ గోపీచంద్ ప్రీవియస్గా సినిమా ఫ్లాప్ అయింది, భీమను ఏదో ఉంది, ఆ పేరైతే గుర్తులేదు. అలాగే మనకి ఈ సినిమాతో ఆఫ్టర్ లాంగ్ టైం గోపీచంద్తో పాటు మనకి ఎవరెవరు అనుకుంటున్నారో శ్రీను వైట్ల కూడా ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత రవితేజ సినిమా చేసిన మిస్టర్ బచ్చన్ అయితే సూపర్ ఫ్లాప్ అయింది, దాన్ని బాగా మార్కెట్ చేశారు, కానీ ఆ సినిమా ఎందుకో ఆడలేదు. అంత మార్కెట్ చేసినంత లేదు కాదేంటి. మనకి డైరెక్టర్ కూడా ఏదో పెద్ద మాటలు అయితే చెప్పారు, కానీ సినిమా అయితే అంత ఎక్సైటింగ్ అయితే అనిపించలేదు సినిమా. ఇప్పుడైతే ఈ సినిమా చూడాలి మన ప్రొడ్యూసర్కి, ఇది కూడా ఫ్లాపే. అది బాగా లాస్ లేదు, ఇప్పుడు దాకా ఎంత లాస్ ఏ సినిమా రాలేదని అనుకుంటా. బయటకి అయితే పర్లేదు, మళ్ళీ మన మొత్తం కంప్లీట్ ఈ సినిమా అంతా అదేంటి లేదేంటి మైనస్ అంటే ఫెయిల్యూర్ కాంబినేషన్లో మళ్ళీ సినిమా తీస్తున్నారు. ఫెయిల్యూర్ అంటే ఆ శీను వైట్లో ఆ గత తీసిన ఆగడ దగ్గర నుంచి ఆకుండా ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి మన శీను వైట్లకి. అలాగే గోపీచంద్కి పాస్ట్ 2-3 మూవీస్ కూడా అంత ఆడలేదు. లాస్ట్ వచ్చిన సినిమా కూడా అంత పర్లేదు, ఓకే, అంత మరి సూపర్ హిట్ అయితే కాదు. ఇప్పుడైతే మళ్ళీ కావ్య థాపర్ రీసెంట్గా మన కళాకారణం మిశ్ర భాషంతో పాటు వచ్చింది కదా, సినిమా పేరేంటి అందరూ తెలుసు, ఈ డబుల్ స్మార్ట్ అని చెప్పేసి వచ్చింది, అది కూడా ఫ్లాప్ అయింది. ముగ్గురు ఫ్లాప్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సూపర్ హిట్ అవుద్దని ఆశిద్దాం. విశ్వం ఈ విశ్వంలో అయితే ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఏదో ఒక ప్లేలిస్ట్ ఆన్ చేసి కంప్లీట్గా ప్లేలిస్ట్ ప్లే చేయండి. దాంతో నాకు వాచ్ అవర్స్ వస్తే అలా మానిటైజ్ వస్తే మనీ అయితే అర్న్ చేస్తాను, లే ఇలాంటి బరకలు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది కొనుక్కుంటాను. ట్రైలర్ చూద్దాం. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే? భగిన పెళ్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయలాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలయ్యా. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? కనపడగానే నా మీద పడిపోవాలి, నైట్ అంతా మెలకుగా ఉండాలి. వచ్చేసాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇస్ మై బర్నింగ్ ఎమోషన్. చెప్పరా నీ అప్ప, ఓరా నీ అప్ప, తప్పుకోవే నీ అప్ప. వాట్ డిడ్ యు సే? నీ అప్ప అన్నరా నీ అప్ప. మీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు, మీరేమో అమ్మ నాబూతు తిట్టారు, మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇండియా అప్పుల్లో 2 స్థానంలో ఉంటానికి కారణం మోసం, తప్పుల్లో 5 స్థానంలో ఉంటానికి కారణం మోసం, నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. వాడేదో కొంచెం మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు. ఎవడో ఆయన గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్లిరెడ్డి గారి అబ్బాయిని. నాకు జన్మలేదా? పని మనిషికి జన్మను, ఇలాంటి పనికి మన లోడికి జన్మలేనికి ఇస్తాడా? మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎప్పుడు కొట్టలే. డబ్బులు ఎక్కుంటారని మామిడికాయలు రైతులు చాలా సార్లు కొట్టారు కదా. ఇసుకేసి కూర్చు కొట్టారు, కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. వాడు మందు వేయినంత వరకే మహర్షి, మందు వేస్తే పిశాచి. వస్తుంది సినిమాలో కొన్ని హైలైట్స్ చేసుకున్నాం. గోపీచంద్ స్టార్టింగ్ చూస్తే మన శ్రీను వైట్ల రేంజ్ కామెడీ అయితే ఉంది, కామెడీ ఫైట్ సీన్స్ అనుకున్నా. లాస్ట్ ట్రైలర్ ఎందుకు వచ్చేసరికి దీంట్లో ఏంటంటే కంప్లీట్ అవుట్ టైమ్ లో బ్యాక్డ్రాప్ యాక్షన్ ఉండేలా ఉంది, కొంచెం సీరియస్ మూవీ లాగానే ఉంది. అలాగే కామెడీ కూడా, నేను ఫస్ట్ అనుకునేది ఏంటంటే కామెడీ యాక్షన్ మూవీ అంటే ఫన్తో కూడిన యాక్షన్ ఫైట్లు ఉంటాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చూసింది ఏంటంటే దీంట్లో నాకు కామెడీతో పాటు సీరియస్ యాంగిల్ కూడా ఉన్నట్టుంది. ఈ సీరియస్ యాంగిల్ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. సినిమా అయితే 11th నుంచి రిలీజ్ అవుతుంది, వెయిట్ చేయండి 11th వరకు. వెయిట్ చేసి సినిమా అయితే నాకు ఈసారి ఇంత ట్రైలర్తో బాగుంది, కామెడీకి కామెడీ ఉంది, యాక్షన్కి యాక్షన్ ఉంది, నాది సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది. పిల్లల గురించి చూపించి పిల్లల్లో ఏదో సమ్ యాంగిల్ ఉన్నట్టుంది.
ఫైట్లు మాత్రం అద్దెలు రెండు పెద్ద ఫైట్లు రెండు ఫైట్లు మాత్రం ఒక రెండు ఫైట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఒకటి కోరితే ఆ ఎలివేషన్ మాత్రం సూపర్ ఉంది. అలాగే మనకి ఆ ఎలివేషన్తో పాటు ఇంకొక ఫైట్ కూడా ఉంది. ఆ ఎలివేషన్తో పాటు ఇంకొకటి ఇలా కత్తిని గోడతో నెక్కిని కట్ చేస్తుంది. అది మాత్రం సూపర్ అనిపించింది, కొత్తగా ట్రై చేసిన అనిపించింది. అది ట్రైలర్లో కొన్ని టీజర్లో కొన్ని హైలైట్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం స్టఫ్. మనకి రోజు ఈ ఛానల్లో కంపల్సరిగా బిగ్ బాస్ ట్రైలర్ రియాక్షన్ అయితే పెడతాను. ఇది కాపీరైట్ వస్తుందో లేదో మనకు తెలియదు, అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ ఒక రెండు మూడు వీడియోస్ పెట్టిన తర్వాత కాపీరైట్ ఇష్యూస్ రాకపోతే డైలీ రియాక్షన్ అయితే చేస్తాను. ఇది బిగ్ బాస్ ఫస్ట్ నుంచి పెట్టాలనుకుంటున్నా, నాకు టైమింగ్ కుదరక ప్లేస్ కుదరక ట్రావెలింగ్ బండ్లు అయితే అవ్వలేదు. ఈరోజు అయితే మనకి ట్రైలర్ రియాక్షన్ చూసే తెలుగు 8.5 ప్రోమో రియాక్షన్ చూస్తాము. రియాక్షన్ చూసే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా నా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో కండి. ఇప్పుడు ఈరోజు ప్రోమో 3 హాఫ్ కన్వర్షన్. వీళ్ళందరూ కొత్త కొత్త మొహాలనే, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏదనిపి నిద్ర వస్తుంది. బ్రోన ఏమి ఇదేం షేర్ సహా మూడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని చంపేస్తాడు? అమ్మాయి అబ్బాయి అమ్మా అమ్మాయిల అబ్బాయి ఎలక్ ఎలక్ చెప్పకుండా చూసేవారికి ట్రైలర్ అయితే పెద్ద నాకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 50 seconds ట్రైలర్ ఉంది, మిగిలినంతా కొంచెం యాడ్ ఇచ్చారు. ఈ ట్రైలర్లో మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కొంచెం నాకు చాలామంది క్యారెక్టర్స్ పేర్లు కూడా తెలియదు. ఓం మన లాయర్ లాయర్ సినిమాలో హీరో ఉన్నాడు, అతను ఉన్నాడు, చాలామంది కొత్త మ్యాక్సిమం కొత్త ఫేస్లు కనిపిస్తున్నాయి ప్రోమోలో కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రియాక్షన్ ఇవ్వటానికి కూడా నాకు ఏమి అనిపించలేదు. అబ్బాయి ఇది మరీ టూ మచ్ కొండి, అబ్బాయి అబ్బాయి ఐలవ్ యూ చెప్పుకోవటం అది తేడాగా ఉంది కొంచెం. మన అతని పేరైతే నాకు గుర్తులేదు. ఐ హోప్ ఇది రియాక్షన్ వీడియో వచ్చే ఏదో చేయాలని చేశాను కానీ చెత్తకొచ్చినట్టుంది, కానీ పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా ఎలా చేయాలో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్.